కార్పొరేట్ లో బడా పెట్టుబడిదారులు చూస్తున్నారు ఈ సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నవరత్నాలలో చేర్చి దాని ఆధారంగా ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది ఈ నిర్ణయం చేసి సంస్థకాలం గడిచింది సంస్థకాలంగా కూడా విశాఖపట్నం ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసరికి సంస్థం పైబడి నిరాహార దీక్ష చేస్తున్నా అక్కడ సంఘాలన్నీ కలిసి పోరాటం చేస్తున్నా కానీ ప్రభుత్వం తాలూకా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు దీనికి వ్యతిరేకంగా మనం కూడా అక్కడ చేస్తున్నటువంటి విలే నిరాహార దీక్షలకు మద్దతుగా మన రాష్ట్ర నాయకులు కూడా వచ్చి అక్కడ పోరాటంలో పాల్గొనడం జరిగింది మద్దతును తెలియజేయడం జరిగింది అలాగే విశాఖ జిల్లా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫెడరేషన్ తరఫున కాంప్లైంట్లు కూడా ముద్రించి ప్రజల్లో విస్తారంగా కూడా వాటిని పంపిణీ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఉపసంహరణ చర్యలు లేకుండా తను ఒంటి వైఖరిని ప్రదర్శిస్తుంది ఈ సందర్భంలో ఏదైతే రైతాంగ ఉద్యమం ఉందో రైతాంగ ఉద్యమాన్ని మనం మార్గదర్శకంగా తీసుకుని పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతూ అలాగే ఈ విశాఖ ముక్కు పరిరక్షణకు చేపట్టేటువంటి ప్రతి పోరాట కార్యక్రమానికి కూడా యూటీఎఫ్ గా మద్దతును ప్రకటిస్తామని తెలియజేస్తూ తీర్మానం చేయడం జరిగింది Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.